పిఠాపురం పీఠికాపురం అత్యంత చరిత్ర ఉన్న ఆలయం, కొలువుదీరిన క్షేత్రం ఇది. పిఠాపురం పట్టణంలో ఒకటి పాదగయ గయాసుడు అనే రాక్షసుడు సంహరించినప్పుడు ఆయన పాదాలు ఇక్కడ పడి పాదగయ అని పిలుస్తారు. అదేవిధంగా ఎవరైతే గయాసుడిని సంహరించేందుకు ఈశ్వరుడు కోడి రూపంలో వచ్చాడో అందుకే కుక్కుటేశ్వరుడు అయ్యారు. ఇక్కడ కొలువుదీరిన క్షేత్రం దత్తాత్రేయ క్షేత్రం మనం చూస్తున్నాం. స్వయంభూ శ్రీ గురు దత్తాత్రేయమే పాదవల్లభ స్వామి దేవస్థానం ఉంది. అదేవిధంగా అత్యంత శక్తివంతమైన పురోహితిగా అమ్మవారు కూడా ఇక్కడే కొలువుదీరారు. ఈ పురోహితిగా అమ్మవారు అదేవిధంగా స్వయంభూ శ్రీపాద వల్లభ స్వామి దత్తాత్రేయ స్వామి ఈ దేవతల వల్ల ఈ ఆలయానికి ఎంత ప్రసిద్ధి, ఈ గ్రామానికి ఈ పట్టణానికి ఎంత ప్రసిద్ధి చెందింది. దేని దృష్టిలో పెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధపడి అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దత్తుడు వెలిసిన క్షేత్రం, శ్రీపాద వల్లభుని క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠంలో శక్తిపీఠం అన్నారు. అది శక్తిపీఠం ఎందుకు, అదేవిధంగా దత్తుడు ఎలా పుట్టారో వివరాలు తెలుసుకుందాం. శ్రీ పురోహితిగా అమ్మవారు అష్టాదశ శక్తిపీఠంలో పదో శక్తిపీఠం అది. అమ్మవారు ఇక్కడ ఎలా పిలిచారు, పదో శక్తిపీఠం ఎలా పిలిచినారు ఒకసారి మన అర్జున సుబ్బన్న గారు ఉన్నారు, వివరాలు విధాం. సరే, ఈ శక్తిపీఠం, పదో శక్తిపీఠం, పురోహితి అమ్మవారు పేరు ఎలా వచ్చింది ఏంటి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమయంలో ఉమాకుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానము పారగయా క్షేత్రం పిఠాపురం కాకినాడ జిల్లా. త్రగయా క్షేత్రాల పరమపవిత్రమైన క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ శ్రీ స్వామివారి కుక్కుటేశ్వరుడు గయాసుర సంహరణార్థము కోడి రూపంలో స్వయంభూగా తెలిసి ఉన్నారు. ఆ యొక్క స్వామివారు ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠ అమ్మవారు పురోహితిక అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. దక్షిణయజ్ఞం జరిగిన తర్వాత తనువు చాలించిన సతీదేవి శరీరాలు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రము చేత 18 భాగాలుగా ఖండించగా అమ్మవారి శరీర భాగాలు ఇక్కడ విరుదల పడిన ప్రదేశము పీఠికావర క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆ యొక్క భాగాన్ని గురించి మొదటిసారిగా ఇంద్రుడు అమ్మవారిని సేవించడం జరిగింది. ఆయన పేరు పురోహితుడు. అందుచేత ఇక్కడ అమ్మవారు పురోహితి కార్యవిగా విరాజిల్లుతూ ఉన్నారు. సార్, అదేవిధంగా శ్రీపాద శ్రీ వల్లభ దత్తాత్రేయుడు యాక్చువల్గా ఈ గుళ్ళోనే పుట్టాడు అంటారు. అది వేరే చోటు కూడా పెట్టారు మనం ప్రశ్నించగాను. శ్రీపాద వల్లభుడు దత్తాత్రేయ స్వామి ఇక్కడ ఎలా పుట్టారు? శ్రీ గురుభ్యో నమః. శ్రీ కుక్కుటేశ్వర స్వామి వారి యొక్క నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి వారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. పిఠాపురలో 13వ శతాబ్దంలో సుమతీదేవి రాడశర్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వారికి ఇద్దరు సంతానం. ఆ ఇద్దరు కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనిగా సంతానం కలిగి వంశాభివృద్ధి కలగాలి అని చెప్పి ప్రతినిత్యము కూడా ఆ దత్తాత్రేయ స్వామి వారిని సేవిస్తూ ఉంటే స్వామివారు వారి భక్తికి మెచ్చి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించడం జరిగింది. వారిని అడుగుతారు, ఏం కావాలమ్మా అని అడిగేసరికి ఆవిడేమిటో చెప్తుందంటే, స్వామి ఇద్దరు పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా, అమ్మాని పిలిచావు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని చెప్పి ఆవిడ కోరడం జరిగింది. ఆవిడ కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామివారు శ్రీపాద వల్లభుడి రూపంలో పిఠాపురంలో వారికి జన్మించడం జరిగింది. అయితే అతి ప్రాచీన దత్తక్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి మాకుటేశ్వర స్వామివారి నైరుతి విభాగంలో స్వామివారు స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. అన్ని క్షేత్రాల్లో కూడా ఇది ప్రాచీన దత్తక్షేత్రము. ఇక్కడ మాత్రమే స్వామివారు స్వయంభూగా వెలిసినట్టుగా చరిత్రలో ఉంది. సరే, శ్రీపాద వల్లభుడి గురించి చెప్పారు, దత్తాత్రేయుడు కూడా ఇక్కడ వెళ్తారు. అసలు దత్తాత్రేయ అంటే త్రిమూర్తులు కలిసిందో, అసలు దత్తాత్రేయ చరిత్ర చెప్పండి. ఇక్కడ సుమతీదేవి రాడశర్మ అనే బ్రాహ్మణ దంపతులు దత్తాత్రేయ స్వామివారిని సేవిస్తూ ఉండేవారటండి. అయితే ఆ స్వామివారు స్వయంభూమూర్తిగా వెలిసి ఉన్నారు. అయితే పురాణ గాథలకు వెళ్ళినట్లయితే త్రిమూర్తుల భార్య ముగ్గురు కూడా అనసూయాది యొక్క పాతివృత్యాన్ని గురించి పరమశివుడు విష్ణుమూర్తి బ్రహ్మగారు చెబితే ఆమెను పరీక్షించాలి అని చెప్పి వారి ముగ్గురు కూడా చెబితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి వివస్త్రంగా స్తన్యాన్ని ఇవ్వమని కోరితే ఆమె వారి ముగ్గురిని కూడా చిన్నపిల్లలుగా చేసి ఆమె స్తన్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ముగ్గురు భార్యలు కూడా వచ్చిన తర్వాత ఆమెను అడుగుతారు, ఇంకోరమ్మా మీ ముగ్గురు భర్తలు ఇక్కడే ఉన్నా అని చెప్పేసరికి త్రిమూర్తుల భార్యలు ముగ్గురికి కూడా చాలా ఆశ్చర్యం కలిగి నీ ప్రాతివర్త్య శంకిని మమ్మల్ని క్షమించు తల్లి, మా భర్తలు మాకు ఇవ్వమని కోరగానే ఆ ముగ్గురిని కూడా పెద్దవాళ్ళగా చేయడం జరిగింది. ఆ ముగ్గురు కూడా
అమ్మవారిని అడుగుతారు ఏం కావాలమ్మా అని అడిగేసరికి మీరు ముగ్గురు కూడా ఒక స్తన్యాన్ని స్వీకరించారు కాబట్టి మీరు ముగ్గురు కలిసిన సంతానం నాకు ఒకరు కావాలి అని ఆవిడ కోరడం చేత వారు కుమారుడు గారు అవునండి ఆ ముగ్గురు మీరు ముగ్గురు కలిపి ఒక సంతానంగా నాకు కావాలి అని చెప్పి ఆవిడ కోరడం చేత అనసూయాదేవి అత్రి మహర్షికి కలిగిన సంతానమే దత్తాత్రేయ స్వామి వారిగా చెప్పడం జరుగుతుంది. ఆ స్వామి శ్రీపాద ఆ దత్తాత్రేయ స్వామి వారిని పిఠాపురిలో 13వ శతాబ్దంలో సుమతీదేవి దారశర్మ అనే బ్రాహ్మణ దంపతులు పూజించడం చేత ఆ దంపతుల కోరిక ప్రకారం ఆ దత్తాత్రేయ స్వామి వారి తిరిగి వారికి శ్రీభారవల్లభుడిగా పిఠాపురిలో జన్మించడం జరిగిందండి. ఇది పిఠాపురం చరిత్ర. చాలా మంది పిఠాపురం లేదా పీఠికాపురం ఏదో అమ్మవారు ఉందో వెళ్ళిపోతారు, కానీ ఇక్కడ చరిత్ర మన సుబ్బన్న గారు చెప్పినట్టు చరిత్ర అంటే ప్రతి హిందువు తరించిపోతాడు. ఒక్కసారి ఆ పురోహితి అమ్మవారిని దర్శించుకున్న శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్న రోమాలు నిక్కపరుచుకున్న స్థానంలో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తుంది. ఎందుకంటే అంత మహత్యం అంత పవిత్రత ఎక్కడైతే యంత్ర తంత్ర మంత్ర విధానాలతో పూజలు జరుగుతాయో ఖచ్చితంగా ఆలయ అభివృద్ధి చెందుతుందని ఇలాంటి అర్చకులే నిదర్శనం. ఇవాళ ఈ పిఠాపురానికి ఎంత పేరు వచ్చిందన్న కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్న కారణం అర్చకులు ఏం చెప్పాలి. ఎందుకంటే దేవాదేశాఖ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా భక్తుల్లో సాక్షాత్ దేవుడిగా నమ్మే అర్చకులు అటు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయ స్వామిని ఇటు పురోహితిగా అమ్మవారికి పూర్తి సాంప్రదాయాల ప్రకారం పూజలు చేస్తున్నారు కాబట్టి అంత శక్తి ఇక్కడ మనకి కనిపిస్తుంది. అందుకోసమే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడి నుంచి పోటీ చేయడానికి కారణం ఇటు శ్రీపాద శ్రీవల్లభ దత్తాత్రేయుడు పురోహితిగా అమ్మవారు. ఇది పిఠాపురం చరిత్ర. బ్యాక్ టు స్టూడియో.